హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీకు అన్లిమిటెడ్ గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ ఎలానో ఈ వీడియోలో మీకు చూపిస్తా. చూడండి, క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అందులో td.fastio.me అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు గూగుల్ షేర్ అనేది ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో వచ్చేసి షేర్ నేమ్ అని పెట్టుకోండి. షేర్ నేమ్ పెట్టుకున్న తర్వాత కింద మీ ఈమెయిల్ అడ్రస్ అనేది టైప్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ అని టైప్ చేసిన తర్వాత బూట్ మీద క్లిక్ చేసిన తర్వాత వెరిఫై చేసుకోండి. వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఓకే అని వస్తుంది. వెరిఫై అయిపోయిన తర్వాత మీరు తర్వాత గెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ అని ఓకే అని వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు మీ ఇక్కడ ఏమైతే జీమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ జీమెయిల్ అడ్రస్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ మీద క్లిక్ చేయండి. ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత షేర్ డ్రైవ్లోకి వెళ్ళండి. షేర్ డ్రైవ్లోకి వెళ్తే నేను అక్కడ తెలుగు టెక్ అని ఇచ్చిన కదా, ఇప్పుడు ఫోల్డర్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. అన్లిమిటెడ్ ఫోల్డర్ ఇందులో వచ్చేసి మీరు ఫైల్స్ అయినా డాక్యుమెంట్స్ అయినా ఏదైనా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు.